ఓవైపు దసరా నవరాత్రులు మరోవైపు బ్రహ్మోత్సవాలు దేవాదాయ శాఖకు సంబంధించి ఇప్పటికీ అనేక విమర్శలను ఎదుర్కొంటున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ట్రస్ట్ బోర్డులా ప్రత్యేక ఆహ్వానితులా లేకపోతే అన్యమత ప్రచారం ఇక్కడ సరే మేము దానికి అదేది గతంలో అర్చకులకు సంబంధించినటువంటి వ్యవస్థను చెడగొడితే మేము బాగు చేసాం ఇవి చెప్తా బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకెళ్ళి బీసీ కార్పొరేషన్లో పెట్టడం లాంటి పనులన్నీ చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ కావాల్సింది ఏంటంటే సామాన్య భక్తులకి సేవలు అందించడం అనేటువంటి కార్యక్రమం ఏమన్నా చేయగలుగుతా ఈ దసరాకి ఏమన్నా బహుమతి ఇవ్వగలుగుతుందా భక్తులకి ఏంటి ఆర్జిత సేవలు అంటే మూడు వందలు ఐదు వందలు వెయ్యి ఈ డబ్బులు పెట్టుకుంటే తప్పించి సామాన్యులకి దర్శనం ఆ సేవలు అందుకునే అవకాశం లేదు దండం పెట్టుకుని యువతలకు వచ్చేయడమే సరే బ్రేక్ దర్శనాలు ఇట్లాంటివి ఒకటి అనుకుందాం బట్ సేవ అంటే ఒక పేదవాడు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకోలేకపోతే స్వామివారి సుప్రభాత సేవ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేక సేవలు ఇలాంటివి అందుకోలేరా అందుకోవడం తప్ప వాళ్ళు పేదరికంలో పుట్టడం అన్నటువంటిది పాపమా దేవుడైతే ఎవరికైనా చెప్పాడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకే నా సేవల్ని చూపించండి అని ఈ ఆర్జితం అనే పదం ఎవరు తీసుకొచ్చారు ప్రభుత్వాలే కదా దేవ ఆదాయ శాఖ అంటే దేవుడి మీద ఆదాయం సంపాదించుకునే శాఖ ఎందుకు అయింది ధర్మ ఆదాయ శాఖ ధర్మానికి ఆదాయం వసూలు చేయడం అనేటువంటిది అయిపోయింది చివరికి ఏ మతంలో లేనటువంటిది ఇక్కడ ఏమంటారు ఇతర మతాల వాళ్ళు దేవుడి గుడికి వెళ్తే అట్లా వసూలు చేస్తారు ఎవడు వసూలు చేస్తున్నాడు ప్రభుత్వం వసూలు చేస్తుంది అక్కడేమో వసూలు చేయొద్దని చెప్తుంది అక్కడ వసూలు కాదు వాటిట్లో జోక్యమే చేసుకోదు బట్ ఇక్కడ దేవాదాయ శాఖలో జోక్యం చేసుకోవడమే కాకుండా భక్తులకి సామాన్యుడికి ఈ దర్శనం అందకుండా చేస్తుంది ఆర్జిత సేవలు అందకుండా చేస్తోంది ఇప్పటికైనా ఇప్పుడు షిరిడి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే ద టిక్కెట్ల దర్శనము ఉంటుంది ఉచిత దర్శనము రెండు క్యూ లైన్లు అటు ఇటు నడుస్తుంటాయి హారతులకి అక్కడ ప్రధానమైనటువంటి టికెట్లు ఈ హారతుల సందర్భంలో ఇటు టిక్కెట్లు ఉన్నోళ్ళు లెఫ్ట్ సైడ్ ఉంటే టిక్కెట్లు లేనటువంటి వాళ్ళు ఆ సందర్భంలో అక్కడికి వచ్చేసినటువంటి ఇతర సామాన్యులు కూడా ఎలా చేసేస్తుంది వాళ్ళు చూడొచ్చు ఫ్రీగా అంటే ఇక్కడ టికెట్ తీసుకున్న వాళ్ళు ఇటున్నారు టికెట్లు లేని వాళ్ళు ఇటున్నారు అంటే టిక్కెట్ కొనలేని స్తోమత వాళ్ళకు కూడా ఆ సేవ అందుతుంది అదే పని ఇక్కడ ఎందుకు చేయకూడదు సుప్రభాతం టైంలో ఒక మూడు వందల మంది టిక్కెట్లు కొన్న వాళ్ళని చేస్తే ఒక మూడు వందల మందిని ఇటు కూడా ఎలా చేయచ్చు కదా లేదు అటు వంద మందిని ఎలా చేస్తే ఇటు వంద మందిని ఎలా చేయొచ్చు కదా తద్వారా సామాన్యుడికి కూడా ఈ సేవ అందుతుంది కదా ఎందుకని చేయలేకపోతున్నాం ఇప్పటికైనా అట్లాంటి దాని మీద కాస్త ఆ దేవాదాయ శాఖ మంత్రి గారి జీవితంలో ఏదన్నా పాజిటివ్ అనిపించుకోవాలంటే ఆయన ఒక ప్రపోజలో లేకపోతే ప్రభుత్వం ఒక ప్రపోజలో ఆలోచించడం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది అప్పుడు ప్రజలకి దైవు దేవుణ్ణి దూరం చేయడం లేకపోతే దేవుడి మీద సంపాదన ఒక్కటి మాత్రమే అని కాకుండా కొంచెంలో కొంచెమైన పుణ్యం ఏమో ఆలోచించుకోవాల్సి